బాత్రూంలో ఈ వస్తువులు ఉంచితే అష్ట దరిద్రమే. వాస్తు అనేది ఇంట్లో ఉంచే వస్తువుల మీద కూడా ఆధారపడి ఉంటుంది. కేవలం ఇంటి రూపురేఖలే కాకుండా ఇంట్లో ఉండే ప్రతి రూమ్ వాస్తు ప్రకారమే ఉండాలి. ఇంట్లో ఏ వస్తువులు ఉంచాలి, ఏ వస్తువులు ఉంచకూడదు అని తెలిసి ఉండాలి. బాత్రూంలో కూడా ఉంచకూడని వస్తువులు ఉంచకూడదు. అలా ఉంచితే అవి ప్రతికూల పరిస్థితులకి దారి తీస్తాయి. బాత్రూమ్కి సంబంధించిన కొన్ని వాస్తు విషయాలు ఇప్పుడు చూద్దాం. బాత్రూమ్ ఇంట్లో ఉత్తర లేక వాయువ్య దిశలో ఉండాలి. దక్షిణ ఆగ్నేయ నైరుతి మూలాన ఉంచకూడదు. చాలామంది బాత్రూంలో అద్దం పెట్టుకుంటారు, కానీ అద్దం బాత్రూమ్ డోర్ ముందు ఉంచకూడదు. అది ప్రతికూల శక్తులని ఆకర్షిస్తుంది. బాత్రూంలో ఉండే వాటర్ బకెట్ ఎప్పుడు నింపి ఉంచాలి. ఒకవేళ ఖాళీగా ఉంచాలి అనుకుంటే అది బోర్లించి ఉంచాలి. బాత్రూంలో స్విచ్లు, గీజర్ లాంటి ఎలక్ట్రికల్ వస్తువులు ఆగ్నేయ దిశగా అమర్చాలి. బాత్రూమ్ డోర్ ఎప్పుడు మూసి ఉంచాలి, తెరిసి ఉంచకూడదు. బాత్రూమ్ ఎప్పుడు పొడిగా ఉండేలా చూసుకోవాలి, తడిగా ఉంచకూడదు. బాత్రూమ్కి మంచి వెంటిలేషన్ ఉండాలి, అప్పుడే నెగిటివ్ ఎనర్జీ బయటకి వెళ్తుంది. బాత్రూంలో ఎప్పుడు ట్యాప్స్ లీక్ అవ్వకూడదు, అది ఆర్థిక నష్టాన్ని తెచ్చిపెడతాయి. బాత్రూమ్ టైల్స్, గోడల కలర్స్ ఎప్పుడు లైట్ కలర్స్ ఉండేలా చూసుకోవాలి. బాత్రూమ్కి చెక్క డోర్ని మాత్రమే పెట్టుకోవాలి, మెటల్ డోర్ వల్ల ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. బాత్రూంలో పాత చెప్పులు, పాడైపోయిన చెప్పులు వాడకూడదు, అది శని దోషాన్ని కలిగిస్తుంది. బాత్రూంలో తలస్నానం చేశాక రాలిన వెంట్రుకలు అలానే వదిలేస్తారు చాలామంది, కానీ వాటిని ఎప్పటికప్పుడు తొలగించాలి. విరిగిపోయిన బకెట్ కానీ జగ్గులు కానీ ఉంచకూడదు. విడిచిన బట్టలను, తడి బట్టలను ఎప్పటికప్పుడు బాత్రూమ్ నుండి తొలగించాలి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్.